వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకుల సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా కలిసి బండిపై గట్టి కౌంటర్లు అయితే వేస్తున్నారు మరి ఆ వివరాలు ఏంటనేది చూసే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను తర్వాత వివరాలు ఏంటనేది చూసేద్దాం

ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాన్ని అయితే పొగిడేస్తున్నారు ఇక ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వంలో బండికి పదవి కట్టబెడుతున్నారని ఈ వర్గాలు అయితే చెప్తున్నాయి ఉద్యోగ నేత చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చినట్టే క్యాబినెట్ ర్యాంక్తో ప్రభుత్వ పదవి ఇవ్వాలని బండి కోరగా ప్రభుత్వ పెద్దలు సమ్మతించినట్లు తెలుస్తుందన్నమాట ఇక సీఎంతో ఉద్యోగ నేతలు ఈ నెల ఏడవ తేదీన భేటీ అయిన విషయం తెలిసిందే పోటీలు పడి మరీ జగన్ ప్రభుత్వాన్ని అయితే ఈ యొక్క సమావేశంలో ఉద్యోగ నేతలంతా కూడా పొగిడేశారు అయితే మిగతా నేతల కంటే ఒక ఆకు ఎక్కువ చదివినట్లయితే బండి ఏకంగా భజన చేశారనమాట అయితే ఈ భేటీకి ముందే పదవి విషయంలో ప్రభుత్వ పెద్దలతో ఆయనకు ఒప్పందం కుదిరినట్లు కూడా తెలుస్తుంది ఇక ఉద్యోగులంతా కూడా కలిసి అందుకేనా ప్రభుత్వాన్ని ఉద్యోగ నేతలు భజన చేస్తున్నారని ఈ యొక్క సందర్భంగా కామెంట్లు అయితే పెడుతున్నారు మరి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఒకవైపు ఉద్యోగుల ప్రయోజనాలు అయితే తాకట్టు పెట్టి మరి ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి ఉద్యోగులంతా కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా సరే ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు అయితే ఇవ్వాలంటూ ప్రతి ఒక్కరు కూడా తీర్చాలంటూ ప్రభుత్వం వేయాలంటే అయితే ఇప్పటికీ కూడా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి మరి చూడాలి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు అయితే మరిన్ని రోజుల్లో తీసుకోబోతున్నాయి ఏంటనే పూర్తి సమాచారం అయితే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ